శుభం వేయాదు. శ్రీ గురు భయ నమః. సింహరాశి వారికి జూన్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేయడం. సో సింహరాశి వారి పరిస్థితి మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, వాళ్ళకి పంచంలో కేతు యొక్క ప్రభావం, షష్ఠస్థానంలో గురుకేతుల యొక్క ప్రభావం, సప్తంలో కుజుడు ప్రభావం కనిపిస్తుంది. అలా విధంగా వాళ్ళకి రాజ్యంలో శుక్రుడు అద్భుతంగా ఉంటే లాభస్థానంలో గ్రహణ ప్రభావం ఉన్నప్పటికీ కూడా లాభం అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సింహరాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నా కూడా యోగదాయకంగానే కనిపిస్తోంది. ఎటు వచ్చి ఏంటంటే, సింహరాశి వారిలో ఉన్న అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామ్, గోలు, థీమ్ ఏం కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే మంచి లాభాలు కనబడే అవకాశం ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం అనుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, కోచింగ్ సెంటర్ వాళ్ళు అనుకోండి, భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు అనుకోండి, లేకపోతే రైతాంగం సంబంధించిన కానీ ఆర్గానిక్ ఫుడ్ నడిపే వాళ్ళకి అనుకోండి, ఎవరైనప్పటికీ పవర్ ప్లాంట్ అయినప్పటికీ ఏదైనప్పటికీ సింహరాశి వారికి ఈ 15 రోజులు అన్ని రకాలుగా గ్రహాల యొక్క ప్రభావం అనేది పాజిటివ్గానే కనబడుతుంది. కాబట్టి సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది. కానీ వైవాహిక జీవితంలో మాత్రం 7 ఇంట్లో కుజుడు ఉన్నాడు. కాబట్టి ఆ కుజుడు ప్రభావం అనేది ఈ నెల 20వ తారీఖు వరకు కనబడుతుంది. అంటే ఇంకొక 5 రోజులు కనబడుతుంది, 15 నుండి 20, ఇంకో 5 రోజులు ఉంటుంది. కాబట్టి వైవాహిక జీవితం, భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని కొన్ని సంఘటనలని వీలైనంత వరకు మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే అది ఒక అనర్థాన్ని తీసిన అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు అటువంటి ప్రయత్నం చేయండి. ఆ ఒక్క విషయంలో ఇబ్బంది తప్ప మిగిలి ఏ విషయంలో కానీ వ్యాపార వ్యవహారాలు అన్ని రంగాల వారికి కూడాను కొంత ఒక చాలా రోజుల తర్వాత, ఒక వైరస్ వెళ్ళిపోయిన తర్వాత, ఒక 2 నెలల తర్వాత ఒక మంచి కాలం వచ్చినట్టుగా అనిపించి ఒక సత్ఫలితాలు ఇచ్చే అవకాశం సింహరాశి వారు బాగా కనిపిస్తుంది. ఆ విధంగా చూసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. తర్వాత వీళ్ళు చేయవలసింది ఏంటంటే, మొత్తం దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తే కొంతవరకు చిన్న చిన్న ఆటంకాలు ఏమి ఉన్నాయి అవన్నీ కూడా దూరం పోయి తర్వాత ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.